హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇక నా డ్రెస్ చూసారా లొడెంగ్ బొడెంగ్ అనేసి ఉంది నాలోకి ఇంకొకరు కూడా ఈజీగా దూరేటట్టు ఉంది కదా ఎందుకంటే నాకు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు టైట్గా ఉండకూడదు అనేసి కుట్లన్నీ కూడా తీసేసాను కదా ఇప్పుడు మళ్ళీ అవి వేసుకున్నాను అనుకోండి పాపకు పాలిచ్చేదానికి కష్టం కదా అందుకోసం అనేసి అవి అట్లనే పెట్టుకునేసి వేసుకున్నాను అయినా కూడా నాకైతే కంఫర్ట్గా ఉందనమాట బట్ చూసేదానికి ఇబ్బందిగా ఉంటే మాత్రం కొంచెం వదిలేసేయండి ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి చాలా బాగుంటుందండి ఏంటంటే పెళ్ళికూతురు పనుల కోసం అనేసి వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అర్ధరాత్రి నేను పడిన కష్టాలు చూస్తే కనుక ఆశా అయ్యో పాపం అంటారనమాట సో అవన్నీ మీతో షేర్ చేస్తానండి వచ్చేయండి వీడియోలకి శ్రీ హనుమాన్ ప్రముఖ జ్యోతిషాలయం కాశీ శ్రీ గురూజీ సహదేవరాజు శ్రీ హనుమాన్ ఉపాసకులు వీరు శ్రీ హనుమాన్ దైవశక్తి కేరళ సమాధి జపం సర్వమంత్ర సిద్ధి పొంది ఉన్నారు వీరు అఘోరి మరియు నాగ సాధువులతో కలిసి సాధన పొంది ఉన్నారు వీరు వంశ పారంపర్యంగా శాస్త్రంలో ప్రావీణ్యం కలవారు మీ హస్తరేఖ జన్మ పత్రిక మరియు ఫోటో చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు శాస్త్రోక్తంగా తెలుపగలరు విద్య ఉద్యోగం వ్యాపారంలో లాభ నష్టాలు వివాహం దాంపత్య సమస్య సంతాన భాగ్యం మరియు ప్రేమ వివాహం కోర్టు కేసులు ప్రమోషన్ ట్రాన్స్ఫర్ మరియు గృహ వాస్తు ఇంకా ఏ ఇతర సమస్యలకైనా అతి కొద్ది రోజుల్లో పరిష్కారం తెలపగలరు సో ఇక్కడ టైం వచ్చేసి సాయంత్రం ఐదున్నర అట్లా అవుతూ ఉందండి ఆ టైంలో ఏం చేస్తున్నానంటే టీ పెట్టుకుంటున్నాను అనమాట సారీ కాఫీ పెట్టుకుంటున్నాను కాఫీ కూడా కాదండి నేను కాఫీ పెట్టుకుందాం అనుకున్నా బట్ పిల్లలు కూడా కాఫీ తాగితే వాళ్ళకి ఆరోగ్యం చెడిపోతుంది కదా అంతే అంత హెల్దీ కాదు కదా అనేసి ఇక్కడ నేను బూస్ట్ వేస్తున్నాను అనమాట పాలల్లో ఓన్లీ పాలే అనుకోండి అది ఒక రకమైన స్మెల్ వస్తాయి కదా అందువల్ల తాగలేరు అనమాట అందుకే ఇక్కడ బూస్ట్ వేసి వాళ్ళ కోసం తీసుకెళ్తున్నాను అండ్ నెక్స్ట్ విషయం ఏంటంటే కనుక నాకు ఇక్కడ ఫుల్ హెడేక్ ఉందండి ఎందుకంటే నాకు హెయిర్ అపూర్తిగా ఆరిపోయాయి అనుకోండి అవి అట్లా ఇట్లా పోయి నా మెడ మీద విసిగిస్తూ ఉంటాయి అనేసి తడి ముందే నేను తల తూకున్నాను దానివల్ల నాకు తల విపరీతంగా నస్తా ఉంది సో మీలో ఎవరైనా సరే థిక్ హెయిర్ ఉంటే ఎక్కువగా లాంగ్ హెయిర్ ఉంటే కూడా తల బాగా ఆరేక వేసుకోండి లేకపోతే కనుక అవి అలాగే తేమతో కులిపోయి హెయిర్ అంతా కూడా ఊడిపోతుంది అలాగే డాండ్రఫ్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ నేను పిల్లలకి ఎంతగా అరుస్తున్నానో వాళ్ళకి రాండ్రా కాఫీ తాగుతారు రాండ్రా అని చెప్పి కాఫీ అంటే మా పిల్లడు బాగా తాగుతాడండి ఆ సనా కూడా అంత తాగుతుంది బట్ బూస్ట్ అంటే ఫస్ట్ రోజు తాగుతారు రెండో రోజు నాకు అది నాకు అది అంటారనమాట అందుకే కాఫీ లేదు రా అని రా అని చెప్తే వాళ్ళు అస్సలు రాలేదన్నమాట ఇక్కడ నేను భయపెట్టిస్తున్నాను రాకపోతే కొట్టేస్తా బ్యాట్తో అని చెప్పి ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తా కొట్టేదానికి ప్రిపేర్ అయినట్టుగా ఉండి వాళ్ళకు తాపించే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ చూడండి ఆదిలకి ఇట్లా బెదిరిస్తున్నాను అనమాట తాగకపోతే కొట్టేస్తా అని చెప్పి వాడు నిజంగానే కొట్టేదానికి వచ్చారు అని చెప్పి పాపం భయపడిపోయాడు అనమాట ఏడుస్తున్నాడు ఇంకా ఏదో సమాదాయించి తాపదాంలే అనేసి ఇట్లా చేస్తున్నాను అనమాట ఏదో విధంగా తాగించాలి కదండి లేకపోతే అలాగే ఉంటాయి సో ఇక్కడ టీ పెట్టేసుకొని సారీ కాఫీ పెట్టుకొని తాగేసిన తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చిందనమాట ఆశ అర్జెంట్గా వచ్చేసి పెళ్ళికూతురికి పసుపుతో నలుగు పెడదామనేసి అప్పటికే టైం ఆరైపోయిందండి ఇక్కడ చూడొచ్చు మీరు మసుకు మసక్గా ఉంది సారీ నేను టీ కాఫీ సారీ కాఫీ తాగేసరికి ఆరైపోయింది ఇంకా బట్టలు బాగా ఉతికేసి పైన ఆరేసి ఉన్నాను అది అలాగే వదిలేసి వెళ్ళిపోతే కనుక పా పక్షులు పారాడుతాయి అంటారు కదా చిన్నపిడ్డ ఉండేటప్పుడు సో అందుకోసం అవన్నీ ఇంట్లో పెట్టేసి పోయేసరికి కొంచెం ఏడు అట్లా అయిపోయింది లేండి టైము సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే వీడియో షూట్ చేయలేదండి ఎందుకంటే అనవసరంగా వాళ్ళకి ఎందుకులే అనేసి వాళ్ళు కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారనమాట ఇంకా వాళ్ళకేం షూట్ చేయలేదు షూట్ చేశాను బట్ మీతో షేర్ చేయట్లేదు అనమాట అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత దాదాపు తొమ్మిది అయిపోయింది అనమాట తొమ్మిది తొమ్మిదిన్నర కూడా అయిపోయింది తొమ్మిదిన్నర కాదు పది పైన అయిపోయింది గుర్తుకు లేదు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా హోంవర్క్లు రాకపోతే పొద్దున్న దెబ్బలు తింటారు కదా టీచర్ దగ్గర అనేసి కూర్చోబెట్టి కాసేపు హోంవర్క్ చేయించాను పాపం ఆదిలైతే నేను ఆ రూమ్లోకి వెళ్ళి పరిసే వచ్చే లోపల హోంవర్క్ రాస్తా ఉండే ఆ రూమ్లోకి పోయి పరిసే వస్తా అని చెప్పాను ఆ లోపల ఇక్కడ చూడండి రాస్తా రాస్తా అలాగే నిద్రపోయాడనమాట సో అసలు వీళ్ళు చేసిన పనులకి నేను ఆ పెళ్ళికూతురు దీ నలుగు పెట్టేసి వచ్చిన తర్వాత నిజం నాకైతే పని అంతా ఇంత కాదండి చాలా ఎక్కువ అనిపించింది అనమాట అయితే అంత ఇంత కాలేదు ఇక్కడ మీరు చూడొచ్చు సనా ఏంటంటే పాపని ఇద్దరు వచ్చేస్తుంది ఆ పిల్లకి కానీ ఆ పిల్ల కూడా ఏంటంటే నేను పరుస్తా ఉన్నప్పుడు వచ్చేసి ఆ మంచం పైన అలాగే పడుకుంది అక్కడ సైడ్ చూస్తే కనుక బట్టలు ఉంటాయి అవన్నీ ఉతికినేటువంటి మిద్ద పైన వచ్చి తీసి ఇంట్లో వేసేసి వెళ్ళిపోయాను అనమాట వెళ్ళకపోతే అందరూ వస్తున్నారు నేను ఒక్కదాన్ని వెళ్ళకపోతే ఈ పిల్లకి టెక్కు పిలిస్తే రాదు అనేసి ఎక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారో అనేసి అదొక భయం అనమాట అందుకే ఇంకా ఎంతో కష్టపడి ఇబ్బంది అయినా కూడా వెళ్ళాను లేండి వెళ్ళొచ్చేసిన తర్వాత ఇంక హోంవర్క్ చేయించకపోతే వాళ్ళకి బాగుంటుంది కదా అనేసి కాసేపు చేయించాను ఇంకా ఆ పిల్లని చూడండి ఎంతో భయంగా అంటే బలవంతంగా ఎత్తి కింద పడుకోబెట్టారనమాట అనమాట వాళ్ళని నేను మొయలేను వాళ్ళని ఇద్దరులో నడవలేరు ఏదో ఒకలాగా నా కష్టాలు అయితే పడి ఆ పిల్లని కింద పడుకోబెట్టి ఈ విధంగా మొత్తం కూడా తనకు సెట్ చేస్తున్నాను అనమాట అప్పుడే అయిపోలేదండి ఆదిల్ని నేను తీసుకొచ్చేది కనుక మీరు చూస్తే కనుక ఏ మొకసార్ట్లు వచ్చినాయి ఆశాగి అనుకుంటారనమాట అవి ఏదో పెద్ద చేయలేని పెద్ద ప్రాబ్లమ్స్ పనులు ఏం కాదండి కాకపోతే తప్పదు కదా ఇంకా పిల్లల్ని ఎలాగైనా నీళ్ళు అనేసి అది వదలలేము అలాగనేసి ఎవరినో పిలిచి చేయించుకునే పనులు కాదు కదా అవి ఎలాగో అలాగ మనమే కదా చేసుకోవాలి సో అలా చేస్తూ నేను ఒక్కొక్కసారి ఎంజాయ్ చేస్తాను సంతోషపడుతూ ఉంటానన్నమాట అట్లా ఏదో తెలియని ఫీలింగ్ అనమాట మా పిల్లలకి అలా చేస్తూ ఉంటే నేను బట్ చేసినప్పుడు మాత్రం నేనైతే బాధపడును ఏంది నాకు ఈ కర్మ అని చెప్పి అట్లా అనమాట ఏదో తెలియని సంతోషం అదేమొక్కదా తల్లి ప్రేమ అనేది కదా సో అట్లా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అవన్నీ నేను మనసులో తలుచుకుంటా అవన్నీ ఎంజాయ్ చేసుకుంటా అలా నా పనులు చేసుకుంటూ ఉంటానన్నమాట బజార్లో కానీ కొంతమంది అంటే ఊర్లో వాళ్ళు కానీ అడుగుతూ ఉంటారనమాట ముగ్గురు పిల్లలతో నువ్వు ఎట్లా ఏగుతానవు తల్లి అని చెప్పి అనమాట వాళ్ళు అలా అన్నప్పుడు నాకు మనసులో నుంచి నవ్వు వచ్చేస్తుంది అనమాట అవునా అని చెప్పేసి బట్ ఈ పనులు అన్నీ చేసుకుంటా ఉంటే చేసుకోవచ్చు కదా ఏమవుతుందిలే అన్నట్టుగా ఏదో తెలియని సంతోషం అనమాట అలా చేసుకుంటూ ఉంటాను సెక్ర సర బెడ్షీట్లు అన్నీ కూడా దులిపేసి ఆదుల కోసం పరుస్తున్నాను అనమాట ముగ్గురం అయితే కింద పడుకోమండి మేము ఎందుకంటే చిన్న పాప ఉంటుంది కదా ముగ్గురికి ప్లేస్ సరిపోదు ఒకవేళ చిన్న పాపని వాళ్ళని మధ్యలో పడుకోబెట్టారనుకోండి వాళ్ళు కాళ్ళు చదిలేసి ఆ పిల్లని నలిపేస్తారనమాట అందుకే ఆదిల్ని ఒకరోజు పైరుకు పడుకోబెడతాను ఒకరోజు సనాని పైన పడుకోబెడతాను అట్లా ఒకరోజు పాప ఒకరోజు సనా పడుకుంటుంది ఒకరోజు ఆదిలు పడుకుంటారు అనమాట పైన మళ్ళీ మిగతా ఇద్దరం కింద పడుకుంటాము నా దగ్గర చిన్న పాప ఉంటుంది ఎక్కడ చూసారు కదా హాజలు రాస్తా రాస్తా అలాగే పడుకునేసాడనమాట ఇంకా నేను వాడికి అట్లా ఎత్తుకొని వచ్చేదానికి ట్రై చేస్తున్నా కాసేపు ట్రై చేశాను ఎత్తుకుంటానేమో అనేసి నా వల్ల కాలేదనమాట ఎంతైనా కూడా దాదాపు ఒక ట్వంటీ అబావ్ ఉంటాడనమాట ఆదిలైతే కనుక ట్వంటీ కిలో అబావ్ ఉంటాడు మనం ఎక్కడ మోయగలుగుతాం చెప్పండి మొయలేము అదేదన్నా నాకు కథలు నేను వస్తువు అనుకోండి ఎత్తిని భుజాన్ని వేసేసుకుంటే కనుక ఎలాగో లాగా తెచ్చి వేసుకోవచ్చు బట్ వీళ్ళు పిల్లలు కదా మనం భుజాన్ని వేసుకుంటే వాళ్ళు కాళ్ళ చేతులు జారిపోతూ ఉంటాయి సరిగ్గా మొయ్యాం కదా వీడేందంటే పాపం వాడు కింద పెట్టాలంటే వాడికి ఏదో ఫీలింగ్ అనమాట ఎక్కడ నడుస్తుండో కూడా వాడికి అర్థం కాకుండా ఎట్లా అంటే అట్లా నడిచేస్తాను అనమాట చిన్నగా పట్టుకునేసి నేను అక్కడికి తీసుకెళ్ళి అలా పడుకోబెట్టానమాట అసలు ఇలా చేస్తూ ఉంటే నాకు విషయం గుర్తుకొచ్చింది సినిమాలలో చూస్తూ ఉంటాం కదా కొంతమంది తాగిపోతే మొగ్గు ఉంటారు కదా వాళ్ళు మిడ్ నైట్లో వచ్చి ఆ డోర్ దగ్గర పడిపోతూ ఉంటారు వాళ్ళ భార్యలు కూడా పాపం ఇలాగే కష్టపడుతూ ఉంటారేమో వాళ్ళని చిన్నగా ఎలాగో అలాగ లాక్కొని వచ్చి బెడ్ పైన ఇలాగే వేస్తారేమో అనేసి అనుకుంటూ ఉంటానన్నమాట ఒక్కొక్కసారి అంటే రియల్ లైఫ్లో ఇలాగే ఉంటుందేమో ఇలాగే ఉంటుందా లేకపోతే అలాగే బయటే వదిలేస్తారా లేకపోతే లోపల పడుకోబెట్టాలి అనుకుంటే ఇలాగే కష్టపడతారేమో అనేసి ఇలా అనుకుంటూ ఉన్నాను అనమాట చూడండి ఆదలేని సరిగ్గా ఎత్తలేక ఎలాగో ఎలాగో పాపం అట్లా వేస్తున్నాను అనమాట బట్ అలా ఒక కాలిని ఒక చేయిని పట్టుకొని వేయకూడదండి అది చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఇంకా నేను ఎందుకు అది ఆ టైంలో మర్చిపోయినట్టున్నా అందుకే అలా వేసేసానమాట సో ఇక్కడ చూడండి ఆదిలు ఎక్కడ పడిపోతాడు అనేసి దివానికి ఒక దిండు ఉంటుంది కదండి పిల్లో పెద్దది అది తీసుకొచ్చి అడ్డం పెడుతున్నాను అనమాట దానివల్ల ఏంటంటే ఆదిలు దానిపైన కాళ్ళు చేతిలో వేసుకునేసి మా అమ్మ నా దగ్గరే ఉంది అనే ఫీలింగ్తో వాడిని నిద్రపోతూ ఉంటాడు ఇంకా అలాగే వాళ్ళు పొరపాటున కూడా కింద పడాడు కదా ఒకవేళ పడితే కూడా అది అడ్డం పడుతుంది వాడికి దెబ్బలు కూడా తగలవు అనే ఒక ఫీలింగ్ తోటి అది ఒక సపోర్ట్ లాగా ఉంటుందని అది పెట్టాను పెట్టాను అనమాట నెక్స్ట్ ఏంటంటే అప్పటికి టైము పదకొండు అయిపోయిందండి కాకపోతే నాకు ఇంకా నిద్ర రాలేదు ఎందుకు మరుసటి రోజు పెళ్ళి ఉంది పెళ్ళి ఉందంటే కనుక ఎవరికైనా సరే ఎవరికైనా ఏమొదలదు కానీ ఆడవాళ్ళకి ముఖ్యంగా కొత్త బట్టలు కట్టుకోవాలి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా పైగా ఏంటంటే కడుతూనే ఉన్నప్పుడు ఒక ఐదు ఆరు చీరలు తీసుకునేసి ఇంట్లో పెట్టుకున్నాను ఎప్పుడన్నా ఏదైనా ఫంక్షన్ వస్తే నేను ఎలాగో బాలింతల్లో ఉన్నప్పుడు షాపింగ్కి వెళ్ళలేను కదా టక్కు మంది జాకెట్ కుట్టుకునేసి వేసేసుకోవచ్చులే అనేసి ఇంకా అన్ని చీరలు ఇంట్లో పెట్టుకున్నాను నేను పాత చీరలు ఎలా కట్టుకోగలుగుతాను మనసు ఒప్పదు కదా అందుకోసం ఇక్కడ బ్లౌజ్ కుట్టుకుందాము ఏ శారీ కట్టుకుందాము అనేసి ఇలా తీసుకుంటా తీసుకున్నాను అనమాట బయటకి నేను శారీస్తో పాటు ఆల్రెడీ లైనింగ్లు కానీ ఫాల్స్లు కానీ ఇవన్నీ కూడా తెచ్చి లేండి బయటికి పోయే అవసరం పెద్దగా పడకూడదు ఇక్కడ ఒక శారీ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఫాలో దాంట్లో లైనింగ్ అన్నీ కూడా తీసేసి ఇక్కడ బయటికి తెచ్చుకుంటున్నాను అనమాట సరిపోతుందా ఎట్లా ఏమి అనేసి సో మీరైనా కూడా అలాగే చేసుకోండి అన్నీ ఒకసారి తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారనుకోండి ఎప్పుడో ఒకసారి మీరే కుట్టేసుకొని కట్టేసుకోవచ్చు అనమాట టైలరింగ్ వచ్చిన వాళ్ళైతే కనుక ఒకవేళ రాకపోతే కనుక ఎవరెవరు టైలర్కి ఇచ్చేస్తే కనుక కుట్టించేస్తారనుకోండి అఫ్కోర్స్ మనం అడిగిన వెంటనే ఎవరు కుట్టివ్వరు ఈ పొద్దు మనకు కావాలంటే వారం ముందు ఇచ్చిపెట్టి ఉండాలి ఇంకేదన్నా ఫెస్టివల్స్ కానీ అలాకేషన్స్ కానీ వచ్చే రోజు రండుకోండి ఒక నెల ముందు ఇచ్చుకోవాలన్నమాట సో ఇక్కడ చూసారు కదా ఇది సారీ ఇక్కడ మీరు చూ చూడటానికి కొంచెం ఓల్డ్గా అలా కనిపించింది కనిపించి ఉండొచ్చు మేబీ అది కెమెరా ఎఫెక్ట్ అలాగే లైటింగ్ ఇంట్లో ప్రాబ్లం అనమాట కాబట్టి అలా ఉంది బట్ కట్టుకున్నంత కట్టుకున్న తర్వాత మాత్రం సూపర్ లుక్ వచ్చిందండి మీకు రేపటి వీడియోలో నా పెళ్ళి వీడియో మొత్తం కూడా మీకు షేర్ చేస్తాను అలాగే బ్లౌజ్ కూడా ఒక మంచి మోడల్ కుట్టుకున్నానండి చాలా నచ్చింది నాకైతే కనుక నేను టైలరింగ్ చేసినప్పటి నుంచి నాకు ఒక కోరిక అనమాట ఈ ఖచ్చితంగా ఈ ఏదో ఒక బ్లౌజ్ని ఇలా నేను కుట్టుకోవాలి అనేసి అప్పటి నుంచి ట్రై చేస్తే ఇప్పటికి కుట్టుకున్నాను అనమాట చాలా బాగా నచ్చింది నాకైతే కనుక ఎన్నో రోజుల కోరిక నాకు ఈరోజు తీరింది అనే ఫీలింగ్ వచ్చిందనమాట సో బ్లౌజ్ కూడా వచ్చేసి నేరేడు పండు అంటారు కదండీ నేరేడు పండు తెలుసు కదా ఆ కలర్ అనమాట చాలా సూపర్గా ఉంది ఇక్కడ చూడండి నేను బ్లౌజ్ మొత్తం కూడా కట్ చేసుకుంటున్నాను టైలరింగ్ అనుకోండి ఫ్రెండ్స్ మనకు అదే బెనిఫిట్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కుట్టుకోవచ్చు అనమాట అదే బయట వాళ్ళకి ఇవ్వాలనుకోండి వాళ్ళు అడిగిన వెంటనే ఇవ్వరు పైగా సరిగా కుట్టకపోవచ్చు ఏబీ కుట్టినా కూడా వాళ్ళు మనకు టైంకి ఇవ్వాలి కదా ఎవరో ఒకటి రెండు సార్లు అయితే ఇవ్వగలుగుతారు కానీ మనకు కావాల్సిన ప్రతిసారి ఇవ్వలేరు కదా కాబట్టి మనం నేర్చి పెట్టుకున్నాం అనుకోండి ఇంట్లోకి ఏం కావాలన్నా కుట్టుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్టుకోవచ్చు కుట్టుకోవచ్చు కదా సో నేనైతే అలాగే ఫీల్ అవుతున్నాను ఇక్కడ మొత్తం కూడా కట్ చేసుకున్నాను బట్ కట్ చేసే ముందు ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఐరన్ చేసుకున్నారనుకోండి అది స్టిచ్చింగ్ అనేది చాలా బాగుంటుందన్నమాట మంచిగా ఫినిషింగ్ ఉంటుంది అలా నేను కూడా అలాగే చేస్తాను నేను కస్టమర్లకు కుట్టించేటప్పుడు కూడా ఇలాగే ఐరన్ చేసి కుట్టించేదనమాట కొంతమంది ఆ బల్లి కుట్టే చెప్పేవా అని చెప్పే చెప్పేవాళ్ళు అనమాట బట్టే నలగలేదు అనేసి చెప్తాను ఐరన్ చేయాల్సిన అవసరం కూడా లేదు మీరు డైరెక్ట్గా అలాగే కట్టేసుకోవచ్చు నేను ఐరన్ చేసే ఇచ్చాను సంథింగ్ అలా చెప్తే కనుక కొంతమంది సంబరం పడిపోయేవాళ్ళు అనమాట సో మొత్తానికి నా అనుకున్న కోరికలన్నీ కూడా తీర్చుకుంటూ నా బిజీ బిజీ లైఫ్ స్టైల్ ఈ విధంగా కొనసాగుతూ ఉందండి టైలరింగ్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు నేర్చుకోవడం చాలా బెస్ట్ అనమాట ఇంకా మనకు అవసరాలన్నీ కూడా తీరుతాయి మొత్తానికి నా ముగ్గురు పిల్లలతోటి నేను ఎలా ఉన్నాను అని ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే చాలా బిజీగా ఉన్నాను అలాగే సంతోషంగా కూడా ఉన్నాను అని చెప్తాను అన్నమాట ఇంకా ఫుల్ బిజీ అండి అసలు టెన్ మినిట్స్ కూడా నాకు ఎక్కడ వేస్టేజ్ అనేది జరగదు ఎక్కడైనా నేను కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను వేస్టేజ్ జరుగుతోంది అంటే అది ఫోన్లో ఎవరితో అయినా మాట్లాడడం కావచ్చు లేదా ఎవరైనా బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు కావచ్చు అలా కాసేపు ఉన్నట్టు ఉంటుంది అక్కడ నాకు టైం కూడా గుర్తుకు అనమాట సో కటింగ్ మొత్తం అయిపోయింది కుట్టడం మొత్తం కూడా అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా నా జాకెట్ని నేను కుట్టేసుకున్నాను కొంతమందికి ఇలా లేస్ ఇష్టం లేదనుకుంటే క్లాత్ వేసుకోవచ్చు బట్ నాకు క్లాత్ అనేది ఎందుకో నచ్చదు అందుకే లేస్ వేసుకున్నాను సో ఇప్పుడు చూడటానికి మీకు ఒక విధంగా అది కంఫర్ట్గా ఉందా లేదా అంత బాగా మీకు సెట్ అయిందా లేదా అని అనిపించవచ్చు రేపటి వీడియోలో చూడండి సూపర్గా సెట్ అయ్యిందండి ఒక టాప్ సీక్రెట్ కూడా నేను మీతో షేర్ చేస్తాను రేపటి వీడియోలో ఓకేనా సో ఇది అండి నా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్లో చెప్పండి ఇంతకుముందు నేను మీ ఫింగర్తో చూపించాను కదా అక్కడ కావాలంటే స్టోన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పాను నాది లాంగ్ హెయిర్ కాబట్టి తగులుకుంటుందని నేను పెట్టుకోలేదు బాయ్ అండి